దేవునికి స్తోత్రములు. ప్రభు పేరట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నా. ఇప్పుడు 125వ ఎపిసోడ్కి వచ్చాం. సబ్జెక్టు నా దర్శనాలు. ఇది ప్రార్థన టీవీ. ఇదివరకు ఎపిసోడ్లో, అంటే 124వ ఎపిసోడ్లో, ఇదివరకు ఎపిసోడ్లో ఒక ఇన్సిడెంటు, యోబు గారికి వచ్చిన దర్శనం, త్రాసులో పెట్టి నన్ను చూచండయ్యా మీకేమైనా డౌట్ ఉంటే అని చెప్పేటువంటి ఆ మాటను పట్టుకుని, ఈ మాట ఆయనకి ఎట్లా తెలిసింది త్రాసులో పెట్టి మీరు ఆయన చూస్తాడని అని చెప్పి, దానియేలు గ్రంథంలో ఇటువంటి ఇన్సిడెంట్ ఒకటి ఉంది. ఈ దానియేలు గ్రంథంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ కంటే 1000 సంవత్సరాల ముందు జీవించినటువంటి యోబు గారికి ఎట్లా ఈ విషయం తెలుసు అంటే, ఆయనలో ఉన్నటువంటి మనస్సాక్షి ఆ రకంగా అది గ్రహించే శక్తినిచ్చింది అని మనం గ్రహించవచ్చు. మరి మీ అందరికీ తెలుసు ఆ యొక్క ఇన్సిడెంట్ మీకు చెప్తున్నా. బెల్షస్సర్ గారు ఎంతవరకు చెప్పామంటే, నెబుకద్నెజరు అనేటువంటి రాజు, బబులోను దేశపు రాజు, చాలా చెప్పుకున్నాం ఇప్పుడు ఇంతకు ముందు ఎపిసోడ్లో, ఎన్నో తప్పులు చేశాడు, దేవుడు ఎప్పటికప్పుడు శిక్షించాడు. నెబుకద్నెజరు అనే రాజుని మరి ఆయన ఏర్పరచుకున్నాడు, ఆయన ముందుగా ఆయన దర్శనాలు చూపించాడు, ఆయన్ని మంచి స్థానంలో ఉంచాడు, ఆయన బిడ్డలను ఆయనకి బానిసలుగా అప్పచెప్పాడు. అయినప్పటికీ అతను తప్పిపోతూనే వచ్చాడు, తప్పిపోయినప్పుడల్లా మందలించాడు, అనేక ఆశ్చర్యకార్యాల ద్వారా గ్రహించేట్టు చేశాడు. ఇవన్నీ చూస్తున్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు, అసలు ఏంటి నెబుకద్నెజరు గారు, ఆయన ఎప్పుడైతే ఈ యొక్క అగ్నిగుండంలో వీళ్ళు షడ్రక్ మేషక అభినిగోలు అలా వాళ్ళు బ్రతకడం, ఆఖరికి వాళ్ళని విసిరేసిన వాళ్ళు చచ్చిపోవటం, ఆ వేడికి వాళ్ళ దగ్గర వాళ్ళ వెంట్రుకల్లో కూడా దుస్తుల్లో కూడా అగ్ని వాసన రాకపోవటం, వాళ్ళతో పాటు దేవుడు కూడా దేవదూత ద్వారా కూడా తిరగటం, కళ్ళారా చూచిన తర్వాత ఈ దేవుడు తప్ప ఇంకొక దేవుడు లేడు అని చెప్పి ఈ సాక్ష్యం, ఆయన రాజ్యమంతా శాసనాలు వేయించాడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్పి శాసనాలు వేయించాడు. ఆయన కొడుకే తప్పు చేయొచ్చా? రాజ్యమంతా శాసనాలు వేసిన తర్వాత ఆ నెబుకద్నెజరు గారి కొడుకే తప్పు చేయొచ్చా? ఈయన మరి నెబుకద్నెజరు గారిని నమ్మి దేవుడు ఆయన బిడ్డలను ఆయనకు అప్పజెప్పి ఇజ్రాయెల్ ప్రజల్ని, దేవాలయంలో ఉన్న వస్తువులన్నీ కూడా నెబుకద్నెజరు వశం చేశాడు, ఆయనకి ప్రేరణిచ్చాడు వస్తువులన్నీ తీసుకొచ్చి భద్రపరచడానికి. సుమా తీసుకొచ్చి వాటిని ఏదో దుర్వినియోగం చేయటం కాదు, భద్రంగా ఎంతకాలం అయితే వీళ్ళు బానిసలుగా ఉంటారో అంతకాలం భద్రంగా ఒక చోట మరి ఒక గదిలో అవన్నీ పెట్టి తాళం వేసి మళ్ళీ వీళ్ళు వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ వీటిని అన్ని భద్రంగా పంపించాలి. ఒకవేళ ఇక్కడే విడిచిపెట్టేస్తే ఇంకా అక్కడ అసలు ఇజ్రాయెల్ ప్రజలే లేకుండా ఇక్కడ విడితే వాటికి దుర్వినియోగం అవుతాయని మరి అపవిత్రం అవుతాయని దేవుడికి తెలుసు. ఆయన సంరక్షణలో పెట్టాడు, ఆయన ఎప్పుడు తాళాలు బిగించి ఉంచాడు, దాన్ని ముట్టుకోవాలన్నా భయమే. నెబుకద్నెజరు గారికి అన్నీ చూశాడు కదా, కాబట్టి అన్నీ లోపలనే వాటిలో బంగారు పాత్రలు అనేక ఉండి ఉంటాయి. ఈ బెల్షస్సర్ గారు ఆయన అధికార గర్వంతో మరి పెద్ద విందు చేయించి ఆయన సేనాధిపతులు రాణి వీళ్ళందరూ కూడా అందరితోటి పెద్ద విందు చేయించుకుని ద్రాక్షారసం తాగుతూ, ఈ దేవుడు ఎప్పుడు కూడా బైబిల్ గ్రంథంలో దేవుడు మీరు నన్నే ఆరాధించండి అని చెప్పలే, మీరు గ్రహించుకోండి అయ్యా అన్నాడు. నిజంగా కూడా వాళ్ళు ఆరాధించిన బబులోని ప్రజలు ఆరాధించిన దేవత పేరు మర్దోకు అనే దేవత. వాళ్ళు ఆ దేవతను ఆరాధించుకొని ఇన్ని కార్యాలు జరుగుతూనే ఉన్నాయి, వాళ్ళు ఆ దేవతను ఆరాధించుకుంటూనే ఉన్నారు. దేవుడేం దాన్ని పట్టించుకోవాలి, మీ కర్మ అంతవరకే, నా వరకు నువ్వు ఎక్కడికి కావాలి, నా ప్రజలను 70 సంవత్సరాలు నీ చేతి కింద పెడుతున్నా, వాళ్ళు కాపాడాలి, మళ్ళీ తిరిగి తీసుకెళ్ళాలి. ఇక నువ్వు అసలు దేవుడు ఎవరో గ్రహించడానికి అన్నీ చేసినా నువ్వు గ్రహించకపోతే చేసేదేడు, ఆ దేవతనే ఆరాధించుకుంటున్నారు, దేవుడు కూడా వాళ్ళని ఏమి ముట్టుకోలే, మీ చావు మీది అన్నాడు. అటువంటి పరిస్థితుల్లో ఈ బెల్షస్సర్ అనే ఆయన ఈ విందులు వినోదాలు చేస్తూ వాళ్ళ దేవతకి మరి ఆ యొక్క ఏం చేయాలో ఆ కార్యక్రమాలు చేస్తూ, ఈ విందుల్లో ఈ మరి పాత్రలైనా తగ్గినాయో ఏమో ఆ యొక్క జనానికి, ఇదిగో యెరూషలేము నుంచి తీసుకొచ్చాం కదా, ఆయన్ని మా నాన్నగారు ఒక చోట పెట్టి తాళం వేసి ఉంచారు, తాళం తీసేసి ఆ సామాన్లన్నీ తీసుకురాని మనం దాంట్లో తారా వేసుకుని మద్యం వేసుకుని తాగుదామని చెప్పి
తాళాలు తీయించి దేవుడి యొక్క ఉపకరణాలు తెప్పించేశాడు. పాత్రలు, గ్లాసులు, ఏ ఉంటాయి కదా వీళ్ళ, అవన్నీ తెచ్చేసి వాటిల్లో ద్రాక్షారసం పోసుకుని తాగుతా ఉన్నాడు. తాగుతా ఉంటే అప్పుడు పాపం పడిపోయింది. మరి ఇప్పుడు దాకా సూచిస్తున్నట్టు ఉన్నాడు, పాపం పండాలి కదా త్రాసులో వేసి. కరెక్ట్గా ఎప్పుడైతే ఆ యొక్క దేవాలయంలో ఉన్నటువంటి ఆ యొక్క పాత్రలు తెచ్చి ఈయన ద్రాక్షారసం పోసి వీళ్ళు తాగుతున్నారో సమయానికి పాపం పండింది కాబట్టి దేవుడు అది చూపించాలనుకున్నాడు. అప్పుడే ఒక పెద్ద అరచేయి వచ్చి ఈ బెల్షాజర్ కళ్ళ ఎదురుగా గోడ మీద రాయించేసింది. ఆ గోడ మీద రాసిన మాటలే మెనే మెనే టెకేల్ ఒఫార్సీన్ అనే మాటలు. ఇంతకుముందు అవి చదివా నేను ఇంతకుముందు ఎపిసోడ్లో. ఈ మెనే మెనే టెకేల్ ఒఫార్సీన్ అంటే దేవుడు లెక్క కట్టి చూశాడు నీ ప్రభుత్వ విషయంలో. నిన్ను త్రాసులో పెట్టి తోచగా నువ్వు తేలిపోయావు యథార్థత విషయంలో. కాబట్టి ఈ ఫెరేస్ అనగా ఆ వాక్యంలో ఒఫార్సీన్ అని ఉంది. ఉఫార్సీనా ఉఫార్సీస్ అంటే మరి నేను ఈ యొక్క వివరణ గ్రంథాలు చూస్తే ఉఫార్సీన్ అనేది బహువచనంలో, ఏకవచనం అయితే ఫార్సీస్ అని అంటారు. కాబట్టి ఈ యొక్క ఫెరేస్ అనేటువంటి పదం ఏంటి అంటే నీ రాజ్యం నీ రోగాన్ని తొలగించబడిపోతుంది, పలానా పార్సీకులు మాదీలకు వెళ్ళబోతుంది అని చెప్పారు. పైగా అక్షరాలు చదువుతుంటే అంటే నువ్వు వణుకు దడ వచ్చేసిందంట. దేవుడు భయం వచ్చేసింది. ఏంటి అక్షర పెద్ద చేయి చూడగానే ఎవరికైనా భయం వేస్తుంది కదా, ఆ చేయి చూడగానే ఎవరికైనా భయం వేస్తుందా లేదా, అది చూసి ఏంటి అక్షరాలు. కానీ దాని అర్థం తెలియట్లా, అది అరామిక్ భాష ఏ భాషలోనూ ఉండే అంటే పదాలు అరామిక్ భాష, ఆ పదాలు ఈయనకి అర్థం అవట్లా. పొద్దున్నే లేచాడు, ఎవరు చెప్పగలరు, రాజ్యంలో ఉన్నాడుగా దానియేలు గారు, దానియేలు గారు అని పిలిచారు. ఆయన చెప్పేశాడు మొత్తం అంతా, ఇగో ఇదబ్బాయి దీని అర్థం, నీ పని అయిపోయిందని. నీ పని అయిపోయిందంటే కంగారు పడుతున్నాడా, మూర్ఖ స్వభావం, కంగారు పట్టలా పట్టడం, ఇవాళ దీని అర్థం చెప్పారు మీరు అని చెప్పి ఆయన సత్కారాలు చేస్తున్నాడు దానియేలు గారు. దీని అర్థం ఎవరికి తెలియదు మీరు చెప్పారు, ఆయనకి ఆయనకి సత్కారాలు, ఆ శాలువలతో కప్పడం పోలదా మొత్తం మీద ఆయనకి సత్కారాలు చేస్తున్నారు. దాన్ని అసలు నువ్వు పోతావు బాబు, నీ పని అయిపోయింది, నువ్వు తేలిపోయావు త్రాసులో అని చెప్తే అయ్యో నేను పోతానా అని కంగారు పట్టలా. ఇంక ఆ రోజు అర్థం తెలుసుకున్నాడు, ఇంక అంతే, ఆ రోజు రాత్రే లేచిపోయాడు. దేవుడు నువ్వు పోతావు అన్న తర్వాత ఇక టైం లేదు, ఒక్కరోజే మళ్ళీ ఆ రాత్రికే మరి మాదీ పార్సీలు దండయాత్ర చేసి ఆయన చంపేశారు బెల్షాజర్. క్రీస్తుపూర్వం 539 ప్రభువారి లోకానికి రాకముందు 539 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటన ఇది. రాజ్యం వాళ్ళ హస్తగతం అయిపోయింది మాదీ పార్సీకులది. కాబట్టి ఈ యొక్క దర్శనం అంత విలువైన దర్శనం. ఈ విషయం యోబు గారికి దేవుడు త్రాసులో పెట్టి తోస్తాడు అనే విషయం ఎట్లా తెలుసు? మనకెవరికి ఈ దానియేలు గ్రంథం చదివేదాకా తెలియదు. దేవుడు ఎట్లా చూస్తాడు మనల్ని, త్రాసులో పెట్టి తోస్తాడా అనే విషయం మనకు తెలియదు. ఇట్లా చూస్తాడని ఆయనకి ఎట్లా తెలుసు? కాబట్టి యోబు గారు మనస్సాక్షి ద్వారా హెచ్చరింపబడ్డాడని ఈ రెండు వచనాల ద్వారా మనం గ్రహించవచ్చు. ఆ తర్వాత తీర్పు పత్రికలో ఇలా చెప్పబడింది. ఇదంతా మనస్సాక్షి గురించి మీకు మీ ముందుకు తీసుకొస్తాం. మనస్సాక్షి అని ఎక్కడెక్కడెక్కడ ఉంది అని చెప్పి తీర్పు పత్రికలో ఇలా చెప్పబడింది. తీర్పు 1:15 వచనాలు చదువుతా వినండి. పవిత్రులకు అన్నీ పవిత్రములే, కానీ అపవిత్రులకును అవిశ్వాసులకును ఏది పవిత్రమైనది కాదు. వారి మనస్సును వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడి ఉన్నవి. ఏంటంట, ఈ అవిశ్వాసులు ఉన్నారే అపవిత్రులు అవిశ్వాసులు, వాళ్ళకి ఆయన ఏది చూసినా ఏది చూసినా కూడా వాళ్ళకి సరైన అర్థం తెలియదు. వారి మనస్సు వారి మనస్సాక్షి అపవిత్రపరచబడి, వాళ్ళే కాదు లోపల మనస్సాక్షి కూడా అపవిత్ర మరి ఉంది కదండి మనస్సాక్షి. ఈ అవిశ్వాసులు ఈ అపవిత్రులకు మనస్సాక్షి ఉంది కదా, మరి వీళ్ళ ఆ విశ్వాసం వైపు ఎందుకెళ్ళనిచ్చింది, అపవిత్రులకు ఎందుకు వెళ్ళనిచ్చిందంటే మనస్సాక్షి పని మనస్సాక్షి చేసేసింది. అప్పటికి చేసిన వాడు వినల. ఎప్పుడైతే మనస్సాక్షి మాట వినలేదో మనస్సాక్షి వాత వేయబడిన మనస్సాక్షి అయిపోతుంది. ఇక ఏం మాట్లాడదు, నువ్వు ఏమైనా చావు, ఒక్కసారి చెప్తా అంతే, రెండుసార్లు చెప్తా మూడుసార్లు చెప్తా మనస్సాక్షి లోపల చేసే పని. ఇక విన్నప్పుడు మట్టుకుది ఆ మనస్సాక్షికి చెప్పదు, ఎందుకు అంటే ఎవడి కర్మ వాడిదే అని చెప్పి వదిలేస్తా. కాబట్టి అప్పటికి వారి మనస్సాక్షి కూడా అపవిత్రపడిపోయిందంట.
వీడు మనిషే కాదు, మనస్సాక్షి కూడా అపవిత్రపరిచిపోయిందంట. ఎవరి గురించి చెప్తున్నాడు ఈ మాటలు పౌలు గారు అంటే, తీతు గారికి రాస్తున్నాడు. క్రేతు అనేటువంటి ఊర్లో తీతును వదిలాడు. క్రేతు అనేవాళ్ళు నువ్వు ఎన్నన్నా చెప్పు, మనస్సాక్షి కూడా మాట వినరాళ్ళు. నువ్వు ఎన్న చెప్పింది చెప్పినట్టు ఆహా అంటారు అంతే. మళ్ళీ తర్వాత వాళ్ళు చెడ్డపని మనస్సాక్షి కూడా అపవిత్రం చేసేసుకున్నారు. అబ్బాయి మీ ప్రజలు ఇటువంటి వాళ్ళు, వాళ్ళ దగ్గర నిన్ను వదిలిపెట్టి వచ్చా, తీతుతో చెప్తాడు ఆయన. నువ్వు వాళ్ళ విషయంలో గట్టిగా గద్దించాయా, వాడు ఎట్లా అంటారో నాకు అర్థం కావట్లా. నువ్వు గట్టిగా గద్దించు అని చెప్తూ వాళ్ళ విషయం బాగా ఆలోచించమా, వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే వాళ్ళు మనస్సాక్షి కూడా అవతరం చేసేసుకున్నారు అని చెప్తూ తర్వాత వచ్చినాం. దేవుని ఎరుగుదామని వారు చెప్పుదురు కానీ వాళ్ళు అంటారు, మళ్ళీ దేవుడు మాకు తెలుసు అంటారు. ఎట్లా పౌలు గారు చెప్తుంటారంట, అమ్మో దేవుడు ఈ దేవుడే దేవుడే దేవుడు కరెక్టే అంటారంట. దేవుడు ఎరుగుదామని వారు చెప్పుకుందరు కానీ అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగమట్టున్నారు. మనం చెప్పినట్టేమో దేవుడిని ఎరిగిన వాళ్ళమేమో అంటారు. ఇక చేసే ప్రతి పని చెడ్డ పని, దేవుడికి వ్యతిరేకమే. అన్ని చెడ్డ పనులే, దేవుడు ఏ చెప్పినా దాన్ని వినరు, భ్రష్టులైపోయారు. వీళ్ళు పైకి దేవుడు ఎరుగుదా అంటారు కానీ తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు. వాళ్ళ క్రియలు చూస్తే ఆయన ఎరుగమన్నట్టున్నారు అంటే ఏంటంట, వాళ్ళక ఈ బైబిల్ గ్రంథంలో దేవుడిని తెలియని వాళ్ళకిందే లెక్క. తెలిసినా ఉపయోగం ఏమంది, మనం ఎంత చెప్పినా వింటలేదు కదా. వాళ్ళు అటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళ మనస్సాక్షి కూడా అపవిత్రం చేసుకున్నారు అనే వచనాలు ఇక్కడ ఉన్నాయి. ఆ మాట చెప్పటానికి అపవిత్రం చేసుకుంటే ఏమవుతుంది అంటే ఇక మనస్సాక్షి గద్దించదు. అటువంటి వాళ్ళకి ఇక వాళ్ళు ఎన్ని తప్పులను జరగని మనస్సాక్షి పెద్దగా గద్దించదు. ఎవరికి మనస్సాక్షి ఎప్పటికప్పుడు మేల్కొల్పుద్ది అంటే, ఆయన గద్దింపును లెక్క చేసి మార్చుకున్నప్పుడు మనస్సాక్షి మళ్ళీ ఇంకోసారి చెప్పుద్ది, మళ్ళీ అక్కడ తప్పుతో చెప్పు. నువ్వు వినలేదు ఇక చెప్పదు. నా విషయంలో అట్లాగే జరిగి ఉండొచ్చు. నేను బస్ పాస్ ఒక సందర్భంలో దుర్వినియోగం చేసినప్పుడు మనస్సాక్షి అయితే లైట్గా చెప్పింది, నేను దాన్ని పెద్దగా వినలా. ఇక ఆ తర్వాత మనస్సాక్షి చెప్పలా, కానీ పాపం అది నిలిచే ఉందన్నమాట. అది ఇప్పుడు ప్రభు వైపు చూసింది రా చెప్తున్నాడు, ఆ పాపం నీ మీద అట్లాగే నిలిచి ఉందబ్బాయే అన్నాడు. మనం ఆ రోజు మనస్సాక్షికి గద్దించినప్పుడు కానీ దాన్ని మనం అలా సరిచేసుకున్నట్టయితే మనకట్లా ఒకవేళ ఎంత ప్రెషర్ వచ్చినా అలా తప్పు పని నేను చేయకుండా ఉన్నట్టయితే మనస్సాక్షి గద్దించినప్పుడు అది పోయేది. నేను అట్లా గద్దించలేకపోయి అలా నేను దాన్ని ఎదిరించలేక ప్రెషర్కు లోపడి నేను అది తప్పు చేసేసా, మనస్సాక్షి ఉండకూడదు బస్ పాస్ దుర్వినియోగం చేసినప్పుడు. కాబట్టి అది అట్లా ఇక ఆగిపోయి అట్లాగి ఉండిపోయింది. దేవుడు ఇప్పుడు చూపిస్తున్నాడు, అప్పుడు మనస్సాక్షి చేత గద్దించబడి కూడా నువ్వు దాన్ని సరిచేసుకోలేదు, కాబట్టి అది నీ మీద నిలిచి ఉందబ్బా అని మన దర్శనం చూపించాడు. దానికి పరిష్కారం ఇప్పుడు నేను చేసుకున్నా. ఎట్లాగే ఈ క్రేత ప్రజల విషయంలో కూడా అంతే, మనస్సాక్షి కూడా అవిత్రపరచబడిపోయి ఆ మనస్సాక్షి కూడా ఇక వాళ్ళకి పెద్దగా చెప్పట్లేదు. కాబట్టి నువ్వు గట్టిగా గద్దించబ్బాయ్ అని చెప్తా ఉన్నాడు వాళ్ళతో. అలాగే కొరింథీయులకు రెండవ పత్రిక 5:17 ఇలా చెప్తా ఉంది, కాగా ఎవడైనా నువ్వు క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను ఇదిగో కొత్తవాయను అని చెప్పాడు పౌలు గారు. అసలు దేవుడు క్రీస్తునందు ఉన్నామని చెప్తే ఏంటి, దేవుడు క్రియల వల్ల దేవుడిని ఎరుగనట్టు ఉండకూడదు. క్రియల ద్వారా బయలుపరచబడాలి. యేసు ప్రభువును మనం ధరించాలి, ఆయన గుణాల్లో మనలోకి వచ్చేయాలి, ఆయన గుణాలు మనలోకి వచ్చేయాలి, అప్పుడే యేసు ప్రభువుని ఎరిగినట్టు. ఆ గుణాలు రాకోకుండా నేను ఎరిగాను, నేను చర్చికి వెళ్తున్నాను, నేను దశంభాగం ఇస్తున్నాను అని అంటే నువ్వు ఎరిగినట్టు కాదు, నీ క్రియల్లో మార్పు లేదు. ఇతరులను ప్రేమించడం చేత కాదు, ఎంతసేపు నేను నా భార్య నా పిల్లలు నా మనవాళ్ళు వీళ్ళే ప్రేమించేది, పక్కవాడికి ఏమి ఎంగిలి చేయి ఇదిగే పని లేదు, పక్కవాడి గురించి పట్టించుకునే పని లేదు, ఇట్లా ఉంటారు చాలామంది. ఇట్లా ఉంటే వీళ్ళు క్రియలు యేసు ప్రభువును అంగీకరించిన వారిలాగా ఉన్నాయా? ఎంత త్యాగము, ఎంత ప్రేమ చూపించాలి. స్వలాభం అసలు వదులుకుని తాము నష్టపోయినా ఇతరుల గురించే ఆలోచించాలి కదా, అది యేసు ప్రభు చెప్పిన మార్గం, యేసు ప్రభు చేసిన పని అది కదా. మరి అలా చేయకుండా దేవుని ఎరగనట్టే ఉంటారు. కానీ అసలు క్రీస్తు నందు ఉన్నవాళ్ళు ఎవరు, అసలు క్రీస్తు నందు ఉన్నవాళ్ళు పరలోకం వెళ్ళగలిగిన వాళ్ళు ఎవరంటే వాడు నూతన సృష్టి అవ్వాలి. యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత నూతన సృష్టి,
పాతవి కత్తించారు, పాతప్పుడు నువ్వు ఏమైనా చెడ్డ పనులు రోత పనులు ఎన్నైనా చేసి ఉండొచ్చు, పోయినవి అన్నీ. ఇదిగో కొత్త వాయన, నువ్వు కొత్తగా అయ్యావా? ఒకప్పుడు ఎట్లా ఉన్నావు? ప్రభు నమ్మక ముందు, నమ్మిన తర్వాత ఎలా ఉండవు నువ్వు బేరీ చేసుకో. ఒకవేళ పాతలాగానే ఉంటే నువ్వు ఈ దేవుణ్ణి ఎరిగినట్టు కాదు అంటాడు. దీని మీదే దేవుడు ఎక్కడికక్కడికి మరి మనల్ని మార్చుకుంటా వస్తాడని కూడా ఒక వచనం ఉంది. ఎట్లా వచ్చేస్తే అండి ఒక రోజులో మనకి ఎట్లా వచ్చేది? ప్రభువుని నమ్మాం, బాప్తిజం తీసుకున్నాం, మన గుణాలన్నీ ఎట్లా మారిపోతాయంటాపా అని మనం అనుకుంటా ఉంటాం. ఎట్లా మారిపోతాయి అంటే దేవుడు ఆత్మ మన మీద పనిచేస్తూ ఉంటుంది, దాన్ని మనం లక్ష్య పెట్టకుండా మనం వెళ్ళిపోతూ ఉంటాం కాబట్టి మనలో పెద్ద మార్పు రావట్లా. అది ఎక్కడుందంటే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం ఏం చెప్తుందో చూద్దాం. మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింప చేయుచు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు, ప్రభువు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఇది పౌలు గారు కొరింథీయులకి రాసినటువంటి పత్రిక 2వది. ఇది మనం అబ్బాయి ప్రభువుని నమ్మిన తర్వాత చూసుకోండి, మీరే వెనక్కి చూసుకోండి. ఒకప్పుడు ప్రభు వైపు చూడకముందు మీరు ఎట్లా ఉన్నారో చూసుకోండి, ఇప్పుడు ఎట్లా ఉన్నారో చూసుకోండి. ఈ మార్పుకు కారణం ఏంటంటే దేవుడి యొక్క ఆత్మ మనలో పనిచేసి ముసుకులేని ముఖంతో ఉంటాం మనం. ఇక కపటం అనేది ఉండదు మన దగ్గర. ప్రభు యొక్క మహిమ అర్థం వలె మనం చూస్తే ప్రభు మహిమ కనపడాలి జనాలకి. మారిపోయాడు, దీనిలో ఏదో తేడా ఉందే, ఏదో పైన ఉన్న ఒక శక్తి ఈయన మార్చేసింది అని ప్రభు యొక్క మహిమ అర్థంలాగా ఈ మనిషిలోంచి, ఏ మనిషి? యేసు ప్రభువును అంగీకరించమని మనిషిలోంచి ప్రతిఫలింప చేయాలి. అలాగే మహిమ నుండి అధిక మహిమను పొందాలి. ఇవాళ ఇలా ఉంటే రేపు ఇంకా మార్చబడాలి. క్రీస్తు పోలికలు ఒకసారి క్రీస్తు పోలికల్లో మార్చబడగలవా? మార్చబడలేవు. కొద్ది కొద్దిగా మహిమ నుండి అధిక మహిమ పొందవచ్చు, ప్రభు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడి చివరికి యేసు ప్రభు పోలికగా మార్చబడిపోతాం. ఎట్లా జరుగుతుంది ఇది అంటే ఆత్మచేత. మరి అందరూ జరగట్లేదు కదండి, ఎంతోమంది యేసు ప్రభువుని నమ్మిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏం జరగట్లేదంటే జరగకపోతా కారణం నువ్వే. నువ్వు ఇంట్లో మనస్సాక్షి చెప్పిన మాట వినలా, దేవుడు వదిలేశాడు భ్రష్టత్వానికి, మనస్సాక్షి చెప్పిన మాట వినలా, అలాగే దేవుడు చెప్పిన మాటలకు లోబడలా నువ్వు. నువ్వు నిజంగా దేవుడి మాటలకి లో రోజు చర్చికి వెళ్తున్నావు, వాక్యం వింటున్నావు, అన్నీ వింటున్నావు. ఆ మాటలకి ఆజ్ఞకు నువ్వు లోబడినట్టయితే ఆ క్రియలు మారిపోవాలి కదా. మారలేదంటే నువ్వే కారణం. ఆత్మ చెప్పదా అంటే చెప్పింది, మనస్సాక్షి చెప్పలేదే చెప్పింది, కన్ను వెళ్ళా అదే ఆత్మ. ఆ చెప్పేది ఏంటంటే ప్రభు ఒక ఆత్మ చేత మార్చబడుతున్నాం, ఆ మనస్సాక్షి చేత మనం మార్చబడుతున్నాం దేవుడి యొక్క ఆత్మ చేత సందేహపడి. అయితే నువ్వు వినకపోయినప్పుడు వాత వేయబడిన మనస్సాక్షిగా అది ఇక నీ జోలికి రాదు, నువ్వు పోయే చోటుకు పోతావు అనేదే ఉంటుంది. ఇంత వివరణ ఎందుకు చెప్తున్నా అంటే ఈ మనస్సాక్షి ఇంత పని చేస్తూ ఉంటుంది మనలో. దాన్ని నిర్లక్ష్యం చేయొద్దు ఎవరు. నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం ఏంటంటే అది మళ్ళీ మళ్ళీ హెచ్చరించదు ఎక్కువసార్లు. అది నువ్వేమనుకుంటావంటే ఆ నిర్లక్ష్యం చేసే ఏమవుతుందిలే మళ్ళీ చెప్తుందిలే మనస్సాక్షి అంటే పెద్దగా చెప్పదే కా. నువ్వు నిర్లక్ష్యం చేసి వదిలేస్తే మనస్సాక్షిగా చెప్పదు. ఎవరికి చెప్పొద్ది అంటే విన్నవాడికి చెప్పొద్ది. ఇక అటువంటి క్యాటర్లోనే మరి నాబోటి వ్యక్తులు ఉంటారు, నేను వింటున్నా కాబట్టి చెప్తున్నాడు కావచ్చు మనస్సాక్షి. ఆనాటికి ఈనాటికి మనస్సాక్షి ఎప్పటికప్పుడు చెప్పేస్తుంది, నువ్వు తప్పు చేసావు, ఇది తప్పు అని చెప్పేస్తుంది. మరి అందరిలో చెప్పట్లేదంటే నువ్వు అసలు మనస్సాక్షిని నువ్వు చంపేసినట్టు లెక్క, నువ్వు దాని మాట వింటలా. కాబట్టి దేవుడు తప్పు లేదు, మనస్సాక్షిని పెట్టాడు, దాని ప్రకారం దేవుడు ఆత్మ తోతే ఆయన పోలికలుగా మనం మార్చబడాలి అని చెప్తా ఉన్నాడు. మరి దీన్ని బట్టి నా యొక్క దర్శనం కూడా అదేగా, యేసు ప్రభు పోలికల్లోకి మార్చబడటానికి ఆయన నిర్ణయించాను అన్నాడు. ఎట్లా నా అంతటి నేను మారుతానా? ఆయన ఆత్మచేతే. అది ఇప్పుడు ఈ యొక్క వాక్యం అదే, ఆయన ఆత్మచేతే జరుగుద్ది. అది ఆత్మ చెప్పే మనం మాట వింటే మనం ఆయన పోలికల్లోకి మారుకుంటూ వస్తాం. ఇప్పుడో చిట్ట వరకు ఆయన పోలికెళ్తే ఇవ్వాలి ఇవ్వాలి యేసు ప్రభు పోలికలు వచ్చేస్తాయా మనకు అన్నీ రావు. ఒక్కోటి వచ్చుకుంటూ చిట్ట చివరికి ఆయన పోలికలుగా మనం మార్పు చెందుతాం. ఇదంతా ఆత్మ చేసే గొప్ప కార్యము, మనస్సాక్షి చేసే గొప్ప కార్యము అని మనం గ్రహించవలసి ఉంటుంది. అలాగే ఇప్పుడంతా మనస్సాక్షి గురించి చాలా వాక్యాలు మనం ధ్యానించాం. ఇక నాకు తర్వాత దర్శనం ఈ కోవలోదే 7వ దర్శనంగా ఒకటి ఉంది. అది ఇది కూడా ఒక మోస్తరుగానే ఉంటాయి.
అది ఇది కూడా. కాబట్టి రెండింటికి కలిపి కంబైన్డ్ వచనాలు చాలా ఉంటాయి, అవి మీకు మళ్ళీ చెప్తా, అవి మళ్ళీ చెప్తా. ఇంకా ఇంకా కొన్ని ఉన్నాయి మనస్సాక్షి మీద, అవి కూడా చెప్తా. అవి కూడా చెప్పిన తర్వాతే మరి ఇంకో దానికి వెళ్ళటం మంచిది అనిపిస్తున్నాను. క్రియలందు దేవుని ఎరుగిన వారి లాగా అయిపోయారు అని అంటున్నాడు. క్రియేతు ప్రజల దగ్గర వాళ్ళకి నా మాటలన్నీ వింటున్నారు కానీ వాళ్ళ క్రియలు మట్టుకు ఏం బాగాలేదబ్బాయి. ఆ రకంగా చూస్తే వాళ్ళు దేవుని ఎరుగిన వారిలాగానే ఉన్నారు అన్నాడు. ఈ దేవుని ఎరుగిన వారు ఏమవుతారు, అసలేంటి ఈ దేవుని ఎరుగిన వారి గురించి అని అంటే, దాని మీద ఒక చక్కని వాక్యం ఉంది. అది తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1:8 దీని ఏం చెప్తుందో మనం ఒకసారి మనం చూద్దాం. ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షమై దేవుని నెరుగుని వారికి, మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయినప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు, అనుగ్రహించడం దేవునికి న్యాయమే అని ఆ పత్రికలో చెప్పి దేవుని ఎరుగిన వారికట రెండో రాకడలో ప్రభు ఏం చేస్తాడు, దేవుని ఎరుగిన వారికి సువార్తకు లోబడిన వారికి వాళ్ళకి ఆయన ఇచ్చిన నరకంలోకి తోసేస్తాడు. వీళ్ళంతా దేవుని ఎరిగిన వారి వాక్యాలన్నీ వింటారు, క్రియలు బాగాలేదు, వాళ్ళు దేవుని ఎరిగిన వారితో సమానమని ఇందా చెప్పుకున్నాం కదా, వారికి కూడా ప్రతిదండం చేయు దినమున దేవుడు ఆ యొక్క అంజులకు వచ్చే తీర్పే వాళ్ళకి కూడా వస్తుంది. దేవుని ఎరిగిన వారి కిందే లెక్క, వాళ్ళ క్రియలు బాగోని వాళ్ళంతా కూడా నరకానికే పాత్రులు, మారు మనసు లేని వాళ్ళు నరకానికే పాత్రులు అని చెప్పి ఈ యొక్క వచనం ద్వారా తెలియబడుతుంది. అందుకే అంటాడు దేవుడు యొక్క యేసు ప్రభు వారు సంచరించిన రోజుల్లోనే గంభీరంగా ఈ వచనం చెప్పాడు. పౌలు గారు చెప్పిందేగా, అసలు దేవుడు చెప్పాడా అని మీరు అనుకోవచ్చు. దాని గురించి దేవుడే చెప్పాడు. మత్తయి సువార్త 7:21 ఇలా చెప్తా ఉంది, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. ఏమనుంది, ప్రభువా ప్రభువా అని అందరూ చాలామంది పిలుస్తారు, చర్చికి వెళ్ళే వాళ్ళందరూ పిలుస్తూ ఉంటారు. వీళ్ళందరూ కూడా పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు అనుకుంటున్నారేమో, యేసు ప్రభు చెప్తున్నాడు వాళ్ళు ప్రవేశింపరు, అందరూ పిలిచే ప్రతివాడు ప్రవేశింపడు, కొంతమందే ప్రవేశిస్తారు పరలోకం. ఎవరు అంటే పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును అన్నాడు. అంటే దేవుని ఆజ్ఞ ప్రకారం, దేవుడు చెప్పాడు, నేను చెప్పాను, మా ప్రవక్తలు చెప్తున్నారు, ఎవరు చెప్పారో వాటి ప్రకారం చేయువాడే అంటే మారు మనస్సు పొందిన వారే పరలోకానికి వెళ్తారు, చర్చికి వెళ్ళే వాళ్ళంతా వెళ్ళరు అని ఇక్కడ చెప్తా ఉన్నాడు. మారు మనస్సు ఉండాలి. అందుకే బాప్తిస్తు యోహాను గారు ప్రకటించినప్పుడు మారు మనసు అయ్యా ముఖ్యమైనది, నీకు మారు మనసు కావాలి, నీకు మారు మనసు కావాలి, ఆ తర్వాతే దేవుడు, ఆ దేవుడి వైపు నువ్వు చూడటం అంటే మారు మనస్సే అని చెప్పి నొక్కి ఒక్కా నుంచి దేవుడు కూడా అన్నాడు, మీ యొక్క ఫలముల వలన, మీ క్రియల వలన మీరు పరలోకి వెళ్తారో నరకం వెళ్తారో తెలిసిపోద్ది అబ్బాయి అన్నాడు. మీ క్రియలు కాబట్టి, క్రియలు మారు మనస్సు అనేది ప్రధానమని చెప్తా ఉంది. అలాగే తర్వాత వచనాల్లో కూడా మత్తయి సువార్తలో 22-23 టూకీకి ఏమన్నా అంటే, నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, అక్రమం చేయవారులా నా ఇద్దరండి, పొండని వారితో చెప్పుదును అని ఆయనే చెప్తున్నాడు. అక్కడికి వచ్చిన తర్వాత పరలోకం వెళ్తారని వస్తారు ఆశతో, మేము చర్చికి వెళ్ళేవాళ్ళమే, మేము పరలోకం వెళ్ళిపోతాం అనుకుంటా వస్తే అసలు మిమ్మల్ని నేను ఎరగనబ్బాయ అంటాడు. ఇంకా తర్వాత వచనాల్లో కూడా అంటాడు, అదేంటంటే బాబు మీ నామంలో ప్రార్థన చేస్తే దయ్యాలు వెళ్ళిపోయినాయిగా, మీ నామంలో ప్రార్థన చేస్తే రోగాలు పోయినాయిగా, ఏదంటే అది జరిగిందిగా, మీరు మమ్మల్ని ఎరగనంటారేంటి మీరు అని అన్నాడు. నేను ఎరగనబ్బాయి అన్నాడు. ఇక్కడ ఈ విషయంలో పరలోకం నరకం విషయంలో నేను ఎరగనట్టే లెక్క, అక్కడ నేను మీకు ఇచ్చిన వరాన్ని బట్టి మీరు చేశారు, మీ అంతటి మీరు ఏం చేయలే, నేను ఇచ్చిన వరం, నేను అక్కడ మిమ్మల్ని నిలబెట్టాను ఆ స్థానంలో, ఆ స్థానంలో ఉన్న వాళ్ళకి నేను చెప్పాను నా నామంలో ఉన్న మహిమ ద్వారా చేశా, కానీ మీ క్రియలు బాగాలేదుగా, మీరు ఇవన్నీ చేసినా కూడా పరలోకం రారు అంటాడేంటి. ఎంత న్యాయంగా ఆలోచిస్తున్నాడు దేవుడు, ఇవన్నీ నేను ఇచ్చినటువంటి వరాలు మీరు ఉపయోగించారు కానీ మీలో ఆ మార్పు లేదు అంటున్నాడు. దేవుడే స్వయంగా చెప్పేశాడు,
మరి ఆ రోజున నిజంగా అక్కడ ఉన్న ప్రజలందరూ కోపం వచ్చి ఉంటుందా, దేవుడి మీద కోపం వస్తా రాదా? ప్రభు ప్రభు అన్న వాళ్ళు అందరూ వెళ్ళంటారేంటయ్యా, మేము చుట్టూ తిరుగుతాం ప్రభు అంటున్నాం మేము వెళ్ళవా ఏంటి అని వాళ్ళు అనుకోరా? కొంతమంది ఆ క్రియలు బాగున్న వాళ్ళు అనుకుంటారు, అనుకొని ఏమన్నా అవునాయిగాక, ఉన్న వాస్తవం ఇదబ్బాయ్ అని చెప్పేశాడు దేవుడు. ఆ వాస్తవం ఆనాడు ఈనాడు ఎప్పుడు కూడా అదే, పౌలు గారు చెప్పేది కూడా అదే. కాబట్టి ఈ యొక్క వచనాల ద్వారా మనం గ్రహించవలసింది ఏంటంటే, దేవుని ఎరుగుని వారిలాగా అయిపోవద్దు మనము. క్రియల ద్వారా మనస్సాక్షిని దూరం పెట్టొద్దు, మనస్సాక్షిని చంపుకోవద్దు. మనస్సాక్షి ఏది చెప్తే అది మనం చెయ్యాలి, చేద్దాము. ఆ రకంగా మనం మనస్సాక్షి అంత ఉపయోగకరం. మెయిన్ ఏంటంటే మనస్సాక్షి గురించి ఎందుకు చెప్తున్నామంటే, ఇంత ఉపయోగకరమైనటువంటి మనస్సాక్షి మనకు దేవుడు పెట్టడం ఎంత అదృష్టం. దేవుడు వచ్చి నిలబడి ఈ తప్పు అని ప్రతి వాళ్ళకి ఎదురు నిలబడి చెప్పడం అవుతుందా? దాని బదులు ఆయన రిప్రజెంటేటివ్గా మనస్సాక్షిని పెట్టి ఎప్పటికప్పుడు గద్దిస్తూ ఉన్నాడు, ఎప్పటికప్పుడు గద్దిస్తూ ఉన్నాడు. నేను చూశాను, నేను అన్యజనుడిగా ఉన్న రోజుల్లోనే ఒక ఆయన హత్య చేశాడు, ఎవరికి తెలియకుండా పకడ్బందీగా చేశాడు, ఇంటికి వెళ్ళిపోయాడు, ఎవరికి తెలియదు ఈయన చేశాడని. అందరిలాగానే ఈయన కూడా ఎవరు చేశారో అంటున్నాడు. ఆయనకి నిద్ర పట్టట్లా లోపల మనస్సాక్షి గద్దించేస్తుంది. మనస్సాక్షి, నువ్వు తప్పు చేసి తప్పించుకు తిరుగుతావా, వెళ్ళేవా పోలీస్ స్టేషన్కి వెళ్ళి తప్పు ఒప్పుకో అంటుంది మనస్సాక్షి. ఒకరోజు చూశాడు, రెండు రోజులు చూశాడు, మూడు రోజులు చూశాడు, నిద్ర పట్టే పనే లేదు, మనశ్శాంతి లేదు, అమాంత పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి, అయ్యా ఆ తప్పు నేనే చేశాను, నేనే చేశాను, దాని సాక్ష్యం లేకుండా కూడా నేనే చేశాను, కానీ లోపల ఏదో నన్ను గద్దిస్తూ ఉంది, నువ్వు వెళ్ళి ఒప్పుకోమని, నేను తప్పు చేశానని ఒప్పుకుంటాడు. ఎవరు గద్దించింది ఆయన్ని? ఎవరు చూడలా? పోలీసులు పట్టుకోలా? ఈయన వెళ్ళిపోయి చెప్పాడు, ఎట్లా తెలిసింది ఆయనకి? అన్యజనులుగా ఉన్న రోజుల్లోనే జరిగిన సంఘటన. అన్యజనుల్లో కూడా ఈ మనస్సాక్షి ఉందంట, ఇది వాస్తవం కాదా? లోపల మనస్సాక్షి ప్రతి వాళ్ళని గద్దించటం లేదా? కాబట్టి అటువంటి గొప్ప మనస్సాక్షిని మనం ఎందుకు చంపేసుకోవాలి? ఆ మనస్సాక్షి మాట వినకుండా ఎందుకు ఉండాలి? దాన్ని వినియోగించుకుందాం, దేవుడు మన దగ్గర ఉన్నాడు అని. కాబట్టి వినియోగించుకుని మనం ఆ వరాన్ని, ఆ యొక్క మనస్సాక్షిని చక్కగా ఉపయోగించుకుని మనం ఖచ్చితంగా పరలోకానికి వెళ్ళటానికి తగిన విధంగా క్రియలు మార్చుకుందాం. మరి ఇప్పటికీ ఈ యొక్క ఎపిసోడ్ 125వ ఎపిసోడ్ కంప్లీట్ చేసుకుందాం. దేవుడు ఈ మాటలని సాక్ష్యాన్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. కృపగల దేవ ప్రభు, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈరోజు ప్రభు ఈ 125 ఎపిసోడ్ తగిన నడిపి మీరు దయచేశారు ప్రభు. నన్ను మరుగుపరచి మీరే మాట్లాడారు, అలాగే బిడ్డల హృదయాలు చొచ్చుకుపోయేటట్టు మీరే చేశారు తండ్రి. ఈ జ్ఞాన పరిజ్ఞానం చేత ప్రత్యేకమందిని వారు వెలిగించడానికి సహాయం చేయండి. వారు కూడా ప్రభు పూర్తిగా వెలిగించకపోతే వెలిగించండి ప్రభు. మీ మాటల్లో ఉన్న గొప్ప సారాంశాన్ని గ్రహించి తండ్రి పూర్తిగా వెలిగిపోవడంలాగా మీ నామానికి మహిమపెట్టే బిడ్డలుగా వాళ్ళని ప్రభు మార్పు చెందించమని ఆశీర్వదించమని మా ప్రభును రక్షకుడైన యేసునామలో ప్రతిబాలి ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాను.